ఇవాళ మా బీజేపీ కార్పొరేట్ పైన దాడి చేసిన ఆ ఎమ్మెల్యే పైన ఎఫ్ఐఆర్ అయితే అయింది. ఆ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఆ ఎమ్మెల్యే మా బండి సంజయ్ అధ్యక్ష వారి పైన ఏ విధంగా మాట్లాడతారంటే ఒక పిచ్చి కుక్క పిచ్చి అయిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తికి కరువనికి పోతాడైనా ఒక పిచ్చి కుక్క. ఆ విధంగా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఒక లోకల్ భాష అయినా మాట్లాడుతుంది. అసలు ఎమ్మెల్యేకి సిగ్గు రావాలి. బండి సంజయ్ గారు ఏమి తప్పు చెప్పలే, నువ్వు చేసిన పాపం గురించి బండి సంజయ్ గారు చెప్పినారు, దాంట్లో ఏమి కూడా తప్పు లేదు. కొద్ది నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది, ఎందుకంటే నువ్వు ఏ అంటే మేము జెడ్ వరకు నీకు మంచి పాటలు నేర్పిస్తాం. అన్ని మాటలు మా దగ్గర ఉన్నాయి, అన్ని మాటలు నువ్వు వినలే, మేము చెప్పే స్టార్ట్ చేస్తే నీ చెవు నుంచి రక్తం వెళ్తుంది. ఆ ఒక మాట ఎమ్మెల్యే యాద్ పెట్టుకో, అది వాస్తవం కాదా? నువ్వు బీజేపీలో రావాలని చాలా బండి సంజయ్ గారు చుట్టుపక్కల తిరుగున్నావు, ఢిల్లీలో తిరుగున్నావు అని అది వాస్తవం లేదా? తెలుసు కదా, అది ఇంటెలిజెంట్ పోయింది రిపోర్టు. నువ్వు ఎట్లాంటి వ్యక్తి అని తెలుసు, అందుకోసం బీజేపీ నీకు యాక్సెప్ట్ చేయలేదు. నువ్వు చెప్తున్నావు ముఖ్యమంత్రి నా కాలు ముట్టుకిండు, దాని తర్వాత టీఆర్ఎస్ ఉండిపోయినా అంటే, ఇప్పుడు నీ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే అక్కడ కాదు ఇక్కడ కాదు మధ్య వ్యక్తి అయిపోయినావు. ఇప్పుడు నువ్వు మధ్యలో వ్యక్తి ఉంటారు చూడు, అది నువ్వు అయిపోయినావు. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు నీకు ఇప్పుడు లాదు కొట్టి బయట పంపిస్తారు, బీజేపీలో నీకు అవకాశం లేదు. అందుకోసం నీ పైన ఎఫ్ఐఆర్ అయింది, ఇది యాద పెట్టుకో. నువ్వు టీఆర్ఎస్ అధికారులు ముఖ్యమంత్రి చెప్తేనే నీ పైన ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు నువ్వు లైఫ్ కథం అనుకో. ఇప్పుడు మా అధ్యక్ష వారు నువ్వు ఎన్నెన్ని స్కామ్లు చేసినావు, ఎన్నెన్ని పాపలు చేసినావు కదా, అది మొత్తం తవ్వుతారు బిడ్డ, చూసుకో ఇప్పుడు.